హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే చాలు వెంటనే టాబ్లెట్స్ పైన ఆధారపడిపోతున్నారు ఇలా చేయడం వల్ల సహజంగా మనలో ఉండే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అని మీకు తెలుసా నిజానికి మనిషి వచ్చింది ప్రకృతి నుంచే మనిషికి వచ్చే అనారోగ్య సమస్యలకు కూడా ప్రకృతి పరిష్కారం అనే విషయాన్ని అందరూ కూడా మర్చిపోతున్నారు అందుకే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే చాలు రకరకాల మందులు వేసుకుంటున్నారు ఈ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడుతున్నారు ప్రకృతిలో లభించే అనేక రకాల మొక్కలు లక్షలు ఖర్చు పెట్టిన కూడా నయం కాని రోగాలను సైతం నయం చేసేస్తాయి మరి అలాంటి ఒక మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం ఇటువంటి సమస్య మోగాల నొప్పులు కీల నొప్పులు నడు నొప్పి అలాగే పైల్స్ వంటి భయంకరమైన సమస్యలను సైతం ఈజీగా తరిమి కొట్టే ఒక మొక్క గురించి తెలుసుకోబోతున్నాం మరి ఇంతకీ ఆ మొక్క ఏంటి దాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాము దానికంటే ముందు మీరు కనుక ఇప్పటి వరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్క పేరు కుప్పిం టాకో నిర్ఫోబియాసి కుటుంబానికి చెందిన మొక్క దీన్ని మురిపిండి హరిత మంజరి టిప్పిన్ టాకో అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మొక్క ఆకులు అండాకారంలో ఉంటాయి దీని శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేమ్ అఖిలాఫా ఇండికా ఈ కుప్పింటాకుని పిప్పింటాకు టాకు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే పిప్పి పంటి సమస్యను నివారించడానికి ఈ ఆకును ఎప్పటి నుంచో కూడా వాడుతూ వస్తున్నారు ఆయుర్వేదంలో పిప్పి పంటి సమస్యను నివారించడానికి ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క కుప్పింటాకును వాడుతూ వస్తున్నారు అందుకే దీనికి ఈ యొక్క పిప్పింటాకు అనే పేరు వచ్చింది పిప్పి పంటి సమస్యను కానీ పిప్పి పంటి వల్ల నొప్పిని కానీ తగ్గించుకోవడానికి కుప్పింట ఆకును ఏ విధంగా వాడుకోవాలంటే దీనికోసం మీరు కుప్పింట ఆకులను తెచ్చుకుని శుభ్రంగా కడిగేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని రసాన్ని తీసుకోవాలి ఈ రసాన్ని పిప్పి పన్ను ఉన్న చోట అప్లై చేసుకోవడం వల్ల అంటే ఏదైనా ఒక కాటన్ బాల్తో అప్లై చేసుకోవడం వల్ల తొందరగా నొప్పి తగ్గిపోతుంది కుప్పిన్ టాకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కుప్పింటాకులోని అన్ని భాగాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయని ఆయుర్వేదం చెప్తోంది జలుబు కీళ్ల వాపును తగ్గిస్తుంది అలాగే దగ్గును నియంత్రిస్తుంది కుప్పింటాకును బాగా పేస్ట్ లాగా చేసుకుని అందులో పసుపు చేర్చి నుంచి గాయం తగిలిన చోట రాస్తే గాయం త్వరగా మానిపోతుంది చాలా మందికి శరీరం పైన దద్దుర్లు వస్తూ ఉంటాయి ఈ కారణంగా చాలా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది చూడడానికి అందవిహీనంగా ఉంటూ ఉంటుంది అయితే ఈ దద్దుర్ల సమస్యను తగ్గించడానికి కూడా కుప్పింట ఆకును వాడుకోవచ్చు దీనికోసం మీరు ఏం చేయాలంటే కుప్పింట ఆకుల రసాన్ని తీసుకుని దద్దుర్లు ఉన్న ప్రాంతంలో అప్లై చేయడం వల్ల తొందరగా అవి తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ రోజుల్లో చాలా మంది కీల నొప్పులు నడు నొప్పి మోకాల నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కదా సో అలాంటి సమస్యలకి కూడా చెక్ పెట్టడానికి ఒక కుప్పింట ఆకు మంచి సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు ఇలాంటి నొప్పుల నివారణ కోసం కుప్పింట ఆకులను సేకరించి శుభ్రంగా కడిగేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ ని మీకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవడం వల్ల తొందరగా నొప్పి తగ్గిపోతుంది ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మీకున్నటువంటి మోకాల నొప్పులు నడు నొప్పి అలాగే కీల నొప్పులు తగ్గిపోతాయి ఈ రోజుల్లో చాలా మంది కాన్స్టిపేషన్ సమస్య ఇబ్బంది పడుతున్నారు ఈ కాన్స్టిపేషన్ కారణంగానే పైల్స్ కూడా వచ్చేస్తాయి పైల్స్ కారణంగా ఖచ్చితంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయితే ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి కుప్పింట ఆకులతో చేసిన కషాయం ఒక మంచి సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కుప్పింట ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల పురుగులు కూడా నశించిపోతాయి చర్మ సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి కుప్పింట ఆకులను బాగా మరిగించి కాస్త కషాయలాగా తీసుకుంటే మలబద్ధక ఉండదు శరీర నొప్పులను తొలగించేందుకు కుప్పింటను బాగా నూరి కొబ్బరి నూనెలో మరిగించి శరీరానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కుప్పిన్ టాకు అనేది కేవలం మన శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది ఎవరైనా పింపుల్స్ కానీ యాక్ని ర్యాషెస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికోసం మీరు ఏం చేయాలంటే కుప్పింట పేస్ట్ని ముఖానికి అప్లై చేసుకుంటే మొట్మలు మచ్చలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఫేస్ పైన వస్తున్న పింపుల్స్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల కెమికల్ ప్రొడక్ట్స్ని వాడడం కంటే కూడా ఇలా గా మన ఇంటి చుట్టుపక్కల దొరికి కుప్పింట ఆకును తెచ్చుకొని పేస్ట్ చేసుకుని అప్లై చేసుకోవడం మంచిది కదా కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి దట్టు ఇది కంప్లీట్గా నాచురల్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మన పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా ఈ మొక్క ఆకులను అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వాడేవారు

ఈ ఆకుని మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు వేసి బాగా రుబ్బి ముఖానికి పట్టించుకుంటే చర్మం మరింత ప్రకాశవంతంగా అవుతుంది చాలా మంది పసుపు పచ్చ పళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అయితే ఇలాంటి పళ్ళు రావడానికి కారణం ఏంటి అంటే మీరు తీసుకుంటున్న ఆహారమే షుగర్ ఇంటెక్ ఎక్కువ కావడం వల్ల పళ్ళు అనేవి ఈ విధంగా పసుపుపచ్చగా మారిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఎక్కువగా టీ కాఫీలు జంక్ ఫుడ్ తీసుకునే వారికి కూడా పళ్ళు ఈ విధంగా మారుతూ ఉంటాయి మీ పళ్ళు ఎంత పసుపచ్చగా మారిపోయినా మీ పళ్ళను అందంగా తెల్లగా ముత్యాలాగా మార్చుకోవాలి అంటే ఈ మొక్క యొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్లబడిపోతాయి అంతేకాకుండా చిగుల నుంచి రక్తం కారే సమస్య ఉంటే అది కూడా తగ్గిపోతుంది గజ్జి తామర వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఆకుల రసంలోకి నిమ్మరసం కలిపి ఆ పదార్థాన్ని గజ్జి తామర వచ్చిన వారికి పట్టించడం వల్ల తొందరగా అవి తగ్గిపోతాయి అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు తగ్గడానికి విరోచనాలు ఆగిపోవడానికి కూడా ఈ యొక్క కుప్పింట ఆకుని వాడుకోవచ్చు దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లో నీళ్లు పోసి ఆకులను రాత్రి అంతా కూడా నానపెట్టి ఉదయాను అయితే తీసుకోమన్నాం కదా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీలు తీసుకోకూడదండి కేవలం రెండు స్పూన్లు మాత్రమే తీసుకోవాలి మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మోతాదుకు మించి కాకుండా రెండు స్పూన్లు మాత్రమే తీసుకోవాలి ఈ మధ్యకాలంలో వర్క్ స్ట్రెస్ అనేది చాలా కామన్గా మారిపోయింది చాలా మందికి ఈ వర్క్ స్ట్రెస్ కారణంగా విపరీతమైన హెడేక్ అనేది వస్తూ ఉంటుంది ఈ తలనొప్పి కారణంగా వర్క్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు అలాగని ప్రశాంతంగా ఉండలేరు సో ఇలాంటి తలనొప్పిని తగ్గించడానికి ఏం చేయాలంటే కుప్పింట ఆకులను మెత్తని పేస్ట్ లాగా చేసుకుని తలపైన అప్లై చేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటే తొందరగా తలనొప్పి అనేది తగ్గిపోతుంది కొంతమందికి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కారణంగా లేదంటే వర్క్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఏం చేయాలంటే కుప్పింట ఆకులను తీసుకుని దాన్ని స్మెల్ చూస్తూ ఉన్నట్లయితే మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే దీనికి మంచి అరోమా ఉంటుంది కాబట్టి స్మెల్ పీల్చిన వెంటనే ప్రశాంతంగా ఉన్న ఫీల్ అయితే వస్తుంది అంటే మైండ్ అంతా కూడా పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది ఇప్పుడంటే ఈ మొక్కను ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఒక అప్పటి రోజుల్లో ఇంటి గుమ్మానికి దగ్గరలోనే ఈ మొక్కని నాటుకునేవారు ఎందుకంటే ఈ ఈ మొక్క నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి రోజంతా కూడా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండడానికి ఈ మొక్క అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మొక్క నుంచి వచ్చే మంచి సువాసన కారణంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం అందుకే అప్పటి రోజుల్లో ఈ మొక్కని ఇంటి చుట్టుపక్కలే పెంచుకుంటూ ఉండేవారు తేలు కాటికి అలాగే తేనెటీక వంటి విషపూరితమైన పురుగులు కుట్టినప్పుడు వాటి విరుగుడికి ఈ యొక్క కుప్పింటాకును వాడుకోవచ్చు దీనికోసం మీరు ఏం చేయాలంటే కుప్పింట ఆకులను మెత్తని పేస్ట్ లాగా చేసి ఆ రసాన్ని తేలు కుట్టిన చోట అప్లై చేయడం వల్ల నొప్పి లాగిస్తుంది కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటే కుప్పింట ఆకుల కషాయాన్ని రెండు స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల తొందరగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది నులుపురుగులు వంటి సమస్యలను దూరం చేయడానికి కూడా కుప్పింట ఆకులతో చేసిన కషాయం అద్భుతంగా సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే గొప్ప గుణం ఈ యొక్క కుప్పింట కషాయానికి ఉంది కుప్పింట మొక్క వేర్లతో దంతదావనం చేయడం వల్ల నోటి దుర్వాసన అలాగే చిగుళ్ల సమస్యలు పళ్ళు అటు ఇటు ఊగిపోవడం అంటే పళ్ళు స్ట్రాంగ్గా లేకుండా వీక్గా అయిపోవడం ఇలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు మరి ఇంటి చుట్టుపక్కల ఎక్కడంటక్కడ చాలా ఈజీగా దొరికేసే కుప్పింటాకు వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా ఇక్కడ నుంచైనా కుప్పింటాకును తెచ్చుకుని వాడుకోండి ఓకే అండి మరి ఈ వీడియో అందరికీ యూస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటలో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ